సార్ ఇప్పుడు కొంతమంది సరిగ్గా నిద్రపోరు 8 అవర్స్ అంటే కొంతమంది ఎలా చేస్తున్నారంటే మిడ్ నైట్ 2కి పడుకుని అటు ఇటు లెగుస్తారు. సో ఈ సరిగ్గా నిద్రపోకపోవటం వల్ల కూడా ఈ ఒబేసిటీ, వెయిట్ లాస్ అవన్నీ కూడా జరగవచ్చు. వెరీ గుడ్, న్యూట్రిషన్ ఇష్యూస్ అలా. సో స్లీప్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎట్ ఏ స్ట్రెచ్ 6 to 8 అవర్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ అలా లేట్ నైట్ పడుకుని మార్నింగ్ 5 పడుకుని ఆఫ్టర్నూన్ 1-12 లెగుస్తూ ఉంటారు. సో అది తప్పండి. ఫిక్స్డ్ టైమింగ్స్ యూజువల్లీ ఇన్ ద నైట్ అరౌండ్ 10 o'clock to morning 6 అనేది ఐడియల్ టైం. సో ఇలా హఫజాడ్ టైమింగ్స్లో పడుకోవడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ పెరిగి మనకు తెలియకుండానే కొన్ని హార్మోనల్ సెక్రీషన్స్ బాడీలో వస్తాయి. సో వాటి వల్ల మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఆన్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ వస్తుంది. కొంతమంది నైట్ షిఫ్ట్ చేస్తారు సార్. నైట్ షిఫ్ట్ చేసేవాడికి డే టైంలో చేసేవాడికి చాలా ఏమన్నా ఇష్యూస్ ఎక్కువ ఉంటాయంటారా? ఉంటుంది. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ప్రొఫెషనల్ పరంగా వాళ్ళకి తప్పదు కాబట్టి వాళ్ళకి మెంటల్ ప్రెషర్ అలాంటివి ఏమైనా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. సో దానివల్ల ఆ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు నైట్ టైం చేసి పగళ్ళు పడుకుని దానివల్ల డెఫినెట్గా ఉంటుంది. బట్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి అగైన్ సేమ్ ఈటింగ్ గుడ్ హెల్దీ ఫుడ్ అండ్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్. మేల్కొనడం వల్ల ఎంతో కొంత ఇంబ్యాలెన్స్ అయితే ఉంటుంది అంటారా నైట్ చేయడం? డెఫినెట్గా ఉంటుంది. బట్ అగైన్ అది ప్రొఫెషనల్ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి తప్పదు. సో వాళ్ళల్లో ఏంటంటే మిగతా టైమ్స్లో జాగ్రత్తగా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్.